కావలిలో ప్రభుత్వ పాఠశాలను నాడు నేడులో అభివృద్ధి చేయనున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కావలి పాతూరు మున్సిపల్ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, వైసీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైసీపీ నేతలు జనగల్ల మహేంద్ర యాదవ్, కేవి నారాయణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కావలి పాత్రకు సంబంధించి హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇంతకుముందు దీన్ని గర్ల్స్ హై స్కూల్ అనేది ఈరోజు పాత్రలో అత్యధిక స్ట్రెంత్ కలిగిన స్కూల్ ఇది. అంతేకాకుండా అనేక ర్యాంక్స్ కూడా సాధించిన స్కూలు, మున్సిపాలిటీకి సంబంధించిన స్కూల్ ప్రస్తుతం. ఆ స్కూల్ని సందర్శిస్తున్న సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెట్టి పిల్లలు చదువుకునేదానికి, అదేవిధంగా మన ఆరోగ్యం కాపాడుకునేదానికి ఏ విధంగా ముఖ్యంగా చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తారు. అంతేకాదు ఈరోజు రైతుకు బాగుండగానే ఈరోజు రైతు భరోసా అయితేనేమి ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా పంటకు పండేదానికి నీరు ఇవ్వటం అయితేనే కానీ ఇవన్నీ కూడా ఈరోజు జరగటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే ఈరోజు గతంలో 2014లో మా మీద నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెద్దగా ఎనగని అభిమానం కావలి నియోజకవర్గంలో. వాళ్ళ మీద అభిమానంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ అప్పటి ప్రభుత్వంలో పనులు చేసే దానికి అవకాశం లేదు. ఈరోజు మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కావలి ప్రజలకి ఈరోజు నా మీద కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకుని 2వసారి మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో కావలి నియోజకవర్గాన్ని, కావలి పట్టణాన్ని కూడా కనకపట్టణంగా మార్చేదానికి